మనలో చాలా మంది ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. వాటిని మనం టైనీ బంప్స్ అని అంటాం. సో ఈ టైనీ బంప్స్ వచ్చినప్పుడు మన ఫేస్ అంతా బాగా మండిపోతూ ఉంటుంది, పెయిన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది. అండ్ వీటిని కనుక మనం త్వరగా తగ్గించకపోతే పెద్ద పింపుల్స్ గా తయారైపోతాయి. సో మరి ఈ టైనీ బంప్స్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, అంటే చిన్న పింపుల్స్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, అండ్ అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి, ఏమేమి మిస్టేక్స్ మనం చేస్తున్నాం, ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పింపుల్స్ రాకముందు మనకి టైనీ బంప్స్ అనేవి ముందు వస్తుంటాయి. సో అప్పుడే కనుక మనం పింపుల్స్ని ఆపేస్తే మన ఫేస్ మీద ఈ చిన్న చిన్న పింపుల్స్ టైనీ బంప్స్ రాకుండా ఉంటాయి. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. సో మరి టైం వేస్ట్ చేయకుండా రన్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు ఈ చిన్న పింపుల్స్ రావడానికి కారణాలు ఏంటి. సో చూడండి గైస్, ఈ చిన్న పింపుల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మెయిన్ కారణం ఫస్ట్ ఏంటంటే మన బాడీలో వేడి ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయినప్పుడు ఏమవుద్దంటే అది డైరెక్ట్గా మన ఫేస్ మీద చూపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కనుక మీ ఫేస్ మీద పడకపోతే దానివల్ల కూడా మీకు ఈ చిన్న చిన్న పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో మీ ఫేస్ తగ్గట్టు మీరు ఒక ఫేస్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ మీ ఫేస్ని మాటికి టచ్ చేయడం. సో టచ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ ఫేస్ లోపలికి, ఆ పోర్స్ లోపలికి బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంటుంది. దానివల్ల కూడా మనకి ఈ చిన్న చిన్న పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకి చిన్న చిన్న పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఈ టైనీ బంప్స్ రావడానికి. సో వీటిని మీరు కనుక అవాయిడ్ చేసుకున్నారు అంటే మీ ఫేస్ మీద ఈ టైనీ బంప్స్ రాకుండా ఉంటాయి. సో మిస్టేక్స్ అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చేస్తే ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అనేవి తగ్గుతాయి. సో మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్ నెంబర్ వన్ మీరు చేయాల్సింది ఏంటంటే క్లీన్ యువర్ ఫేస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలి. సో ఫేస్ క్లీన్గా ఉంది అంటే మీ ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. సపోజ్ మీ పోర్స్ లోపల కనుక బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్, జర్మ్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి, మీ ఫేస్ మీద ఎప్పుడు కూడా పింపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీ ఫేస్ని రెగ్యులర్గా మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు 2 times ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడం ఒకటే కాదు, దాంతోపాటు మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో మీ ఫేస్లో అప్పుడప్పుడు చెమట అనేది పడుతుంటుంది, స్వెట్టింగ్ వస్తుంటుంది, ఆయిల్ వస్తుంటుంది. సో దానికోసం మీరేం చేయాలంటే మధ్య మధ్యలో మీ ఫేస్ని నార్మల్గా వాష్ చేసుకోవాలి. అంటే మీరు ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు, నార్మల్ వాటర్తో జస్ట్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మీ ఫేస్ క్లీన్గా ఉంటుంది. సో వన్స్ మీ ఫేస్ క్లీన్గా ఉందంటే మీకు ఇలాంటి టైనీ బంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, యూజ్ మాయిశ్చరైజర్. సో చూడండి గైస్, ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో వన్స్ మీ ఫేస్ డ్రై అయిందంటే ఆటోమేటిక్గా ఫేస్ మీద న్యాచురల్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది మీ ఫేస్ని మాయిశ్చరైజ్ చేయడానికి. సో అలాంటి టైంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుద్దంటే మీ ఫేస్ మీద ఎక్సెసివ్ ఆయిల్ అనేది వచ్చేస్తుంటుంది. సో వన్స్ ఎక్సెసివ్ ఆయిల్ కనుక వచ్చిందంటే మీ ఫేస్ డల్ అయిపోతుంది, అండ్ బయట ఉన్న డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా మీ పోర్స్ లోపలికి వెళ్తుంది, అండ్ దానివల్ల మీకు పింపుల్స్ ఎక్కువగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఆయిల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే మీ ఫేస్ని న్యాచురల్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అంటే ఎక్సెసివ్ ఆయిల్ అనేది రాదు, మీ ఫేస్కి ఎంతైతే ఆయిల్ కావాలో, ఎంతైతే ఆయిల్ అవసరమో అంతే ఆయిల్ మీ ఫేస్కి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ ఫేస్ మీద ఈ పింపుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి, అండ్ పొల్యూషన్, బ్యాక్టీరియా నుంచి కూడా మాయిశ్చరైజర్ అనేది కాపాడుతుంది. సో ప్రతిరోజు మీరు ఫేస్ వాష్ చేసుకున్నది ఖచ్చితంగా మాయిశ్చరైజ్ యూజ్ చేయాలి. అండ్ మధ్య మధ్యలో మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటున్నారు కదా, ఆ టైంలో కూడా వాష్ చేసిన తర్వాత క్లీన్ చేసి కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోండి. సో మీతో పాటు మాయిశ్చరైజర్ కూడా ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, యూజ్ ఏ మ్యాజికల్ ఫేస్ మాస్క్. సో మీరు ఈ మ్యాజికల్ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అనేవి 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను మ్యాజికల్ ఫేస్ మాస్క్ ఎందుకు అంటున్నానంటే చాలా మ్యాజికల్గా పనిచేస్తుంటుంది, మెయిన్లీ చిన్న చిన్న పింపుల్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఒక 3 ingredients కావాలి గైస్. ఒకటి నీమ్ పౌడర్, నెక్స్ట్ 2వది అలోవెరా జెల్, నెక్స్ట్ 3వది రోజ్ వాటర్. సో ఈ 3 మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఈ 3 వేసుకుని మిక్స్ చేసుకుని ఒక పేస్ట్లా తయారు చేసుకోండి. సేమ్ ముల్తాన్ని బట్టి ఫేస్ ప్యాక్ ఎలాగైతే యూజ్ చేస్తారో ఎలా అయితే తయారు చేస్తే సేమ్ అలా తయారు చేసుకోండి. తయారు చేసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. మొత్తం మీ ఫేస్ అంతా అప్లై చేయండి. సో ఓన్లీ పింపుల్స్ ఏరియానే కాదు, మొత్తం ఫేస్ అంతా అప్లై చేయండి. సో అప్లై చేయడం వల్ల ఏమవుద్దంటే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ 100% రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక 15 నిమిషాలు ఉంచండి, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. అండ్ వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు ఫేస్ గ్లో అవడంతో పాటు పింపుల్స్ అనేవి ఏదైతే రెడ్గా ఉన్నా అవన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా ప్రతిరోజు కనుక యూజ్ చేస్తే వితిన్ 3 to 4 days మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో అందుకే దీన్ని మ్యాజికల్ ఫేస్ మాస్క్ అన్నాను. సో ఇక్కడ నీమ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి అది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. దీనివల్ల మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలోవెరా జెల్ మీ ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియాని కూడా
తగ్గించి మీ ఫేస్ మీద పింపుల్స్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రోజ్ వాటర్ మీ ఫేస్కి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ త్రీ కాంబినేషన్ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది, బయట మార్కెట్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి గైస్ ఇప్పటి నుంచే. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. సో మీకు టైనీ బర్మ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. బికాస్ మీరు వాటర్ కనుక ఎక్కువగా తీసుకుంటే మీ బాడీ యొక్క టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది అండ్ నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. చాలామందికి ఏంటంటే సీజన్ మారడం వల్ల లేదంటే బయట ఫుడ్ ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ ఇలాంటి వల్ల ఏంటంటే మనకి బాడీలో వేడి అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది. సో దాన్ని కంట్రోల్లో ఉంచాలంటే మీరు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. సో వన్స్ మీ యూరిన్ కనుక ఎల్లో నుంచి వైట్గా అయిందంటే ఆటోమేటిక్గా మీ బాడీ కూల్ అయినట్టు. సో దానివల్ల మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ లాంటివి ప్రాబ్లమ్స్ అనేవి 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్కువగా లిక్విడ్స్ లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. విటమిన్ సి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 4 ఈజీ స్టెప్స్ని మీరు కనుక ఫాలో అయితే ఫేస్ మీద ఉన్న టైనీ బంప్స్ 100% రిమూవ్ అయిపోతుంది. సో కాస్ట్ కూడా ఎక్కువగా పడదు, బడ్జెట్లోనే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి కానీ. సో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి అండ్ అలాగే ఈ 4 స్టెప్స్ని కూడా ఫాలో అవ్వండి. మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ 100% తగ్గిపోతాయి. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ట్రై చేయండి, ఉపయోగపడితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.